हाय फ्रेंड्स वेलकम टू मन रत्न कॉम्पिटिटिव चैनल। सो फ्रेंड्स प्रति क्रोत्तगा चूस्तुन्नट्लयिते मन चैनल रत्न कॉम्पिटिटिव चैनल सब्सक्राइब चेसी बेल सिंबल क्लिक चेयंडि। अलागे प्रति मन टेलीग्राम ग्रूप उंदि रत्न कॉम्पिटिटिव बिट्स मन टेलीग्राम ग्रूप। टेलीग्राम ग्रूप लो नेनु सब्जेक्टुलु चक्कगानु అటు ఆంధ్రాలోనూ ఇటు తెలంగాణ ప్రాంతంలో చక్క హిస్టరీ అనే సబ్జెక్టు ఇండియన్ హిస్టరీ, అలాగే ఆంధ్రాకు వచ్చేటప్పటికి ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఎకానమీ, సో తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టులు కూడా చక్కగా నేను కోచింగ్ సెంటర్స్లో చెప్తా. పైగా ప్రతి చోటను కూడా ఎక్కడైనా నేను టాపిక్ చెప్పిన ప్రతిదీ కూడాను అంశాల వారీగా వాళ్ళకి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసి నేను ఆ ఎగ్జామ్కి సంబంధించి చక్క పూర్తిగా నాలుగు అంశాలు ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ విధానాలను కూడా వారికి ఎక్స్ప్లెనేషన్ క్లాస్ కూడా ఇస్తున్నాను. సో ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ కూడా మీరు చెప్పండి. ఓకే, ఇవే కాకుండా దయచేసి ఈ విషయాలే కాకుండా ఇక్కడ చాలామంది నన్ను అడుగుతున్నారు, అన్న అసలు మేము ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకి సెలెక్ట్ అవ్వాలి అంటే ఏం చెయ్యాలి? జాగ్రత్తగా వినండి ఓకే ప్రతి ఒక్కరు. అలాగే నేను సాధ్యమైనంత వరకు ఈరోజు 2:30 ఆ టైంలో లైవ్ సెషన్ కండక్ట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాను ప్రతి ఒక్కరు, ఎందుకంటే నేను ఈరోజు ఇంటి దగ్గర ఉన్నాను. సో మా ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి సో సండే నీకు ఈరోజు 8 గంటల నుంచి దయచేసి ఫుల్ బిజీగా ఉంటా. ఆఫ్టర్నూన్ ఫ్రీ అయిన తర్వాత నేను ఎవరితో అయినా సరే చక్కగానో డిస్కస్ చేస్తూ ఉంటాను. అందుకని ఎవ్వరు ఫోన్ కాల్స్ అయితే చేయకండి నేను చెప్తున్నా, ఇప్పటి నుంచో చెప్తున్నా. సో చాలామంది కూడా చక్కగా చేయట్లేదు, చాలా సంతోషం. నీకు లక్ష్యంగా పెట్టుకున్నావు కదా ఎస్ఐ కానిస్టేబుల్ని, నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను ఈ మధ్యలో. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళని ప్రిపరేషన్ చేయిస్తున్నారు, సబ్జెక్టులు చెప్తున్నారు, ఆ విషయంలో మాత్రం నో డౌట్. కాకపోతే వారికి ప్యాటర్న్ తెలియదు, ఎగ్జామ్ ప్యాటర్న్ తెలియదు. రెండోదిగా వెయిటేజ్ మార్కులు అంటే కూడా వాళ్ళకి ఏం చెప్పలేదు, ఏ ఫ్యాకల్టీ కూడా చెప్పలేదు. సో నేను ఈ మధ్యకాలంలో చాలామందిని గమనించాను. సో ఫస్ట్ మనకి వెయిటేజ్ మార్కులు తెలియాలి, నీకు ఏ టాపిక్ల నుంచి వస్తాయో నీకు తెలియాలి. అది నీకు తెలిస్తేనే జాబ్ అనేది 100% వస్తుంది. అది తెలియకుండా సాధించేద్దాము అంటే అది వల్ల కాదు. ఇది మస్ట్ అండ్ షుడ్ బి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు మీ దగ్గర ప్రీవియస్ పేపర్స్ లేకుండా ఉద్యోగం సాధించాలి అంటే అది ఖచ్చితంగా నెరవేరటానికైతే అవకాశం లేదు. మీ దగ్గర ప్రీవియస్ పేపర్ ఉండాల్సిందే. ఇక మూడు, ప్రతి ఒక్కరు కూడా నేను ఈ మధ్యకాలంలో అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎవరికి కూడా పేపర్ నాలెడ్జ్ అనేది లేదు. సో నువ్వు పేపర్ నాలెడ్జ్ లేకపోతే, నువ్వు పేపర్ చదవకపోతే కనుక చాలా ఇబ్బంది ఫేస్ చేయాలి. కరెంట్ అఫైర్స్ని చాలా నెగ్లెజెన్సీ ఉంటుంది. ఎందుకంటే ఎవరో కరెంట్ అఫైర్స్ చెప్పడానికి వస్తారు, 3 రోజుల్లో 4 రోజుల్లో మొత్తం కరెంట్ అఫైర్స్, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నువ్వు గుర్తుపెట్టుకోలేదు పెట్టుకోలేవు కదా. దయచేసి గుర్తుపెట్టుకోండి నేను చెప్పేటువంటి ప్రతి విషయాన్ని. నేను చక్కగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా నేను మీకు ప్రతి విషయాన్ని కూడా చక్కగా నేను చెప్తా ఉన్నాను ఓకే. ఇది శ్రమ అనుకోకండి, ప్రతి ఒక్కరూ కూడా దయచేసి మీరు అనిత భావించుకోండి. ఎందుకంటే నాకు ఒక డీజే గారు అని ఉన్నారు, డీజే గారు ఓకే. డీజే గారికి నేను అన్ని విషయాలు చెప్తున్నాను, ఎందుకంటే డీజే గారు అంటే చాలా చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. ఒక ఎస్ఐ టోపీ చూడాలని, ఒక ఎస్ఐ టోపీ చూడాలని, రేపు ఒక డిఎస్పి టోపీ చూడాలని నీకు ఎంత ఇష్టపడుతున్నానంటే అంత ఇష్టపడుతున్నాను అయింది. చాలా చక్కగా దయచేసి ప్రతి ఒక్కరు మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఏ విషయమైనా సరే చెప్పాను అంటే పూర్తిగా చెప్తాను. నేను ఎవరికైనా ఉద్యోగాలు రావాలని కోరుకుంటే వాళ్ళని వదిలిపెట్ట. సో వాళ్ళు నన్ను వదిలిపెట్టాలి కానీ నేను వదిలిపెట్టే టైప్ కాదు. ఎందుకంటే ఒక సర్వీస్ ఇవ్వాలి, సర్వీసులు నడవాలి. నేను అహర్నిసలు కూడా మీకోసం చక్కగా అటు ఆంధ్రాలోనూ ఇటు తెలంగాణలోనూ సెంట్రల్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరి కోసం చక్కగా
అనేక రకాలుగా ప్రణాళికాబద్ధంగా ప్రణాళికలు లేకుండా అంటూ ప్రిపేర్ అవడం అనేది వల్ల కాదు. సో ప్రణాళికాబద్ధంగా నేను మీకోసం చక్కగా నేను ప్రిపరేషన్ చేస్తున్నాను అన్నీ. సో మన టెలిగ్రామ్ గ్రూప్లో బిట్స్ పెట్టాను, నేను మంచి బిట్స్ పెట్టాను, రెండే రెండు పెట్టాను తెల్లవారుజామున. అదేవిధంగా నా జర్నీలు చేస్తూ ఉండగా పెడుతున్నాను. ఎందుకోసం? మీకోసమని. నాకు నిద్ర లేకపోయినా, అన్నం లేకపోయినా, భోజనం లేకపోయినా ఏది లేదు, కానీ నాకు చదువు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. నాకు ఎడ్యుకేషన్ అంటే చాలా చాలా ఇష్టం. అందుకనే నేను ఆ విధానంలో చెప్తున్నా. మా డీజే గారిని కూడా సేమ్ అలాగే నేను ప్రిపరేషన్ చేస్తున్నాను. ఆయన చెప్తున్నాను కదా, మీకు కూడా అలాగే చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి ఎవరు అన్నిటా భావించకండి, ప్రతి ఒక్కరు మీరు ప్రిపేర్ అవ్వండి చక్కగా. నా వంతుగా నేను పూర్తి స్థాయిగా చక్కగా నేను మీకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి.